తిరుమల ఆలయంలో తులాభారానికి ఆవల రంగమండపం లేదా రంగనాయక మండపం. సాధారణంగా ఇక్కడ మంత్రులు, ఉన్నతాధికారులు ఇతర పెద్దలకు ఆశీర్వాదాలు అందజేస్తూ ఉంటారు. 14వ శతాబ్దం ప్రథమార్థంలో దక్షిణ భారతదేశంపై ఢిల్లీకి చెందిన ముస్లిం సేనాధిపతి మాలిక్ కాఫర్ దండయాత్రల నేపథ్యంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం నుంచి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులను కొంతకాలం ఇక్కడ భద్రపరిచారు. ఒకప్పుడు నిత్యోత్సవాలకు నిలయమైన ఈ సమున్నత మండపం గొప్ప శిల్పశోభకు ఆలవాలం. రంగనాయక మండపాన్ని ఆనుకుని ఉన్న మరో శిల్పశోభిత స్తంభాల ఆవరణమే తిరుమలరాయ మండపం. విజయనగర వాస్తు శిల్పశైలికి ఉత్తమోత్తమ ఉదాహరణ ఈ మండపం. నిలువెత్తు రాతి స్తంభాల ఈ మండపం లోపలి వేదిక భాగాన్ని నాటి విజయనగర ప్రభువు సాళువ నరసింహరాయలు నిర్మింపజేశారు. శ్రీ స్వామివారి అన్నా ఉంజల తిరునాళకై ఉద్దేశించినదే ఈ వేదిక. దీన్ని అన్నా ఊయల మండపం అని పిలుస్తారు. ఆ తరువాత ఈ మండప ప్రాంగణాన్ని విజయనగర రాజు తిరుమలరాయలు విస్తరించారు. బ్రహ్మోత్సవాలప్పుడు ధ్వజారోహణం నాడు ఉత్సవమూర్తి శ్రీ మలయప్ప స్వామిని ఈ మండపంలోకి వేంచేపు చేస్తారు. తిరుమలరాయ మండపం ప్రాంగణంలోని ఒక గద్దెపై ఒక మూల నిలిపి ఉన్నవారు లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరుమల్లు, తల్లి మోహనాదీది, భార్య పీతాబీబీ. మునుపు 18వ శతాబ్దంలో ఆర్కాటు నవాబుల పాలనలో తిరుపతి ప్రాంగణాలు ఉండేవి. అప్పటి ఆర్కాటు నవాబు ప్రతినిధి రాజా తోడరుమల్లు. శ్రీస్వామివారి దర్శన భాగ్యంకై తిరుమల గుడికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహమూర్తులు ఏర్పాటయ్యాయి.